సూపర్ తుమ్మిస్కలే తుమ్మిస్కల్ ఇవి షో చెట్లు పూలు బలకి పూసేవి చిన్న చిన్నవి ఇంటి ముందు షోగా బాగున్నవి కృష్ణ తులసి అలానే పూజ చేసుకునే తులసి చెట్టు ఇవన్నీ కనకాంబరం చెట్లు ఇవన్నీ వేసింది మా అమ్మ అయితే పూలు చూడండి వర్షానికి కలర్ బాగున్నాయి కనకాంబరం కలర్ ఇవి నేల మీద వేయటం వల్ల గింజలు అనేవి ఎండి అవే కింద పడేసి మొత్తం నారు మొలుస్తుంది ఇది చిన్న కొమ్మ వేస్తే మొత్తము అల్లుకుంటుంది కింద మొత్తం పూలు తిక్కుగా చాలా బాగున్నాయి ఇక్కడ ఎవరిళ్ళల్లోనైనా పల్లెటూర్లలో ఎక్కువ కనకాంబరాలు మల్లెపూలు బాగుంటవి ఇక పూలు ఇట వెళ్తున్నామంటే ఫంక్షన్లు గిట్ట పక్కన వాళ్ళు ఒకళ్ళొకరు కడి పూలు కోసి ఇస్తారు పెట్టుకోండి ఇంట్లో ఉన్నాయని వచ్చేసి ఇదంతా ఓపెన్ ప్లేస్ ఇటు బర్రని కట్టేసింది ఇక్కడ చింత చిగురుంది ఇదంతా ఓపెన్ ప్లేస్ అక్కడ ఒరిగడ్డి ఇక్కడ చిన్న చెట్లు ఉన్నాయి ఇక్కడ చింత చిగురు కోయటానికి ఇప్పుడే వచ్చినాం మేము మా అమ్మ అయితే ఇక్కడ ఎర్ర చిగురు ఉందట అవును చెట్టు నిండి ఎర్రగా ఉంది చిగురు చింత చిగురు వస్తుంది వర్ష అంటే ఇది కింద ఉండటం వల్ల అందరు కోయటం వల్ల మళ్ళీ వస్తుంది కదమ్మా ఎర్ర చిగురు బాగుంది కోస్తుంది మళ్ళీ చింత చిగురు తీసుకెళ్దు అని చిగురు కోస్తుంది ఇటు ఒక బజార్ అంటే ఇది సెంటర్ ఇటు ఇటు నుండి కూడా వెళ్ళొచ్చు ఇటు వెళ్తే రోడ్డు వస్తుంది ఇటువైపు స్వభావాలు ఉన్నాయి మొత్తం అమ్ములు నువ్వు వస్తున్నావా నానమ్మకి వస్తుందా కర్ర దీ నోట్లో పువ్వులు చూడండి ఎలా ఉన్నాయి చుక్క మల్లె పూలు గులాబీ పువ్వులు బంతి పూలు ఇవన్నీ వేశారు ఏది లక్కులేదురా చింతకాయలు తింటేనే ఉన్నావా ఇదికోసం పట్టండి చూపు అబ్బా మా అమ్మగారు వచ్చింది చింత చిగురు చింతకాయలు ఏం చింతకాయలు తిన్నది రేపు జలుబు చేసింది నీకు ఫుల్గా కదా లెగ్ పీస్ అంట లెగ్ పీస్ భోజనాలు చేసేసాము ఇప్పుడు మాతే గిన్నెలు తోమేస్తుంది సో విజయ ఇల్లంతా ఊడ్చేస్తుంది ఇద్దరు కలిసి మళ్ళీ గిన్నెలని కడుగుతారు మేము ఇక్కడ నుంచి ఇప్పుడు బయలుదేరుతాం ఇంకోటి ఇద్దరు ఎట్లయితే బొమ్మలు ఉన్నట్టు బొమ్మలు
బొమ్మలు బొమ్మలు పడతావు నన్ను వెక్కినా అని చెల్లె ఎక్కుతాను చూడు. హాయ్ చెప్పు లక్కులు. మమ్మీ నువ్వు చెప్పు. హాయ్ చెప్పు. పడతావే బామ్మ ఇద్దుడికి ఇంతుంది ఎట్టెక్కుతుంది అసలు. పడతావంటే 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 పడతాడు పడతావు. కాయలు చూడండి మా సీతఫలాలు. ఇవన్నీ కోతుల నుంచి కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలో ఎక్కడ తెలియదు. అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మా సునీత అన్నీ మాట్లాడుకుంటా వచ్చామన్నమాట. బండి మీద వచ్చేసాము. సునీతకైతే ఎంత హ్యాపీ ఉందంటే వాళ్ళ తమ్ముడు నేను మేమందరం కలిసి అలా భోజనం చేసి చాలా రోజులు అయింది. చాలా 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 హ్యాపీగా ఫీల్ అయింది. ఫొటోస్ అన్నీ కూడా చాలా బాగా దిగారు. సో లాస్ట్లో ఫొటోస్ కూడా మీకు పెడతాను చూడండి. అంటే ఈ అక్క చెల్లెలకైనా ఉంటుంది కదా అందరూ బాగా మా తమ్ముడు అంటే అందరం కలిసి ఉండాలని చెప్పేసి అనుకుంటారు కదా. సో చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయింది. మా అత్తయ్య వాళ్ళు మా సురేష్ వాళ్ళు కూడా చాలా సంతోషంగా గడిపారు. టైం వెంబడే అలా గడిచిపోయింది అనమాట. వెంటనే అలా గడిచిపోయింది. పిల్లలు మాత్రం భలే షార్ప్ అండి. ఇద్దరు పిల్లలు చాలా షార్ప్. మా సురేష్ వాళ్ళ పిల్లలు చాలా చాలా మెమొరీ. చిన్న పాపకైతే ఎంత మెమొరీ ఉందంటే అంత మెమొరీ ఉంది. గాడ్ గిఫ్టెడ్ అనమాట. నేను చెప్పాను తనకి వాయిస్ సూపర్గా ఉంటుంది. సన్నగా మ్యూజిక్ నేర్చుకుంటే మాత్రం భలేగా ఉంటుంది చిన్న పాప. సో నేను కావాలి అదే టైము దగ్గరలో పాటు ఉంటే మాత్రం మ్యూజిక్ నేర్చుకోవచ్చు. అండ్ అలాగే స్పోర్ట్స్ కూడా చాలా యాక్టివ్. పెద్ద పాప చాలా యాక్టివ్. ఉరుకు అసలు రన్నింగ్ గిన్నింగ్ అసలు సూపర్గా చేస్తుంది. స్పోర్ట్స్లో కానీ ముందుకెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాము. సో చూడాలి వాళ్ళకి ఏ ఇంట్రెస్ట్ ఉంటుందో ఫ్యూచర్లో. దాన్ని బట్టి వెళ్తే ఇంకా బాగా వెళ్తారు. మనం అనుకున్నది కాదు కదా. సో మొత్తానికి అయితే అలా జరిగిందనమాట. స్మిత అయితే పిచ్చ పిచ్చ హ్యాపీగా ఉంది. ఇంకా ఏ అక్క అయినా ఏ చెల్లె అయినా తోడబుట్టినని కోరుకునేది, తల్లిదండ్రులు కోరుకునేది, కానీ నేను కోరుకునేది కూడా అంతా ఒకటే. అందరం బాగుండాలి. అందరం కలిసి ఉంటేనే సంతోషంగా ఉంటాము. ఉన్న ఈ చిన్న లైఫ్లో అన్ని మనస్పర్ధలు పెట్టుకొని అందరినీ దూరం పెట్టుకోవడం నాకు అసలు ఇష్టం లేదు. దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. కోట్లు కోట్లు సంపాదించుకున్న వాళ్ళు కూడా సుఖంగా ఉన్న రోజులు ఇవి. కాబట్టి ఉండండి. ఉన్నన్ని రోజులు లైఫ్ లాంగ్ మనం అందరం కలిసి ఉండాలి, హ్యాపీగా ఉండాలని. అసలు ఆ దేవుని అయితే అదే కోరుకున్నా. తలమ్మగుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అందరం బాగుండాలి తల్లి, అందరం మంచిగా ఉండాలి. ఎటువంటి మళ్ళీ ఎటువంటి మనస్పర్ధలు రాకూడదు ఎవరికి అని చెప్పేసి అదే మొక్కుకున్నాను నేను. అదనమాట. మేము ఇంటి దగ్గర నుంచి కూడా మమ్మల్ని బాగా చూసుకున్నాడు మా మావయ్య, మా సురేష్ అందరూ బాగా చూసుకున్నారు. విజయ బాగా చూసుకుంది. వంట నాటుకోడి చేసింది. చేసిన అదే కోడిని కోసాం కదా ముత్తలమ్మ కడ, ఆ కూర చేసింది అనమాట. పులుసు చేసింది విజయ. చాలా చాలా బాగుంది. టేస్ట్గా అనిపించింది. అంటే చాలా రోజులు అయింది నాటుకోడి పులుసు అనేది తినక నేను. చాలా బాగుంది. బిర్యానీ బగారా రైస్ అలాగే చేసింది అనమాట. మా అత్తయ్య ఏమో పులగము గారెలు గారెలు కూడా విజయానే చేసి ఇచ్చింది. పోగానే నాకు విజయానే మా విజయగాడే చేసిచ్చాడనమాట. తినేసాను. చాలా అంటే చాలా బాగా జరిగిందండి. ఇక అయిపోయింది కదా లాస్ట్ శ్రావణ మాసం సండే అయిపోయింది. ఇంకా ఇంకా ఉప్పలమ్మలు అవేమి ఉండవు. ఇంకా వినాయక చవితి అంతా స్టార్ట్ అవుతుంది అంతే. అదనమాట అండి. సో లాస్ట్లో ఫొటోస్ ఉన్నాయి చూసేయండి.